సహజ యోగ పద్ధతులు. ఈ పద్ధతులు ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత కేంద్ర నాడీ వ్యవస్థపై సర్వవ్యాప్తి శక్తిని అనుభూతి చెందినప్పుడు ఉపయోగించబడతాయి. సహజ యోగాలో మెళకువలు సర్వవ్యాప్త శక్తితో అనుసంధానింపబడిన తర్వాత శక్తి ప్రవాహాన్ని పెంచడానికి ఉపయోగించబడతాయి. మన సూక్ష్మ వ్యవస్థ గురించి అవగాహన వస్తుంది మరియు మన స్వంత చక్రాలను తెలుసుకొని అనుభూతి చెందడం ప్రారంభిస్తాము. మనము వైబ్రేషన్స్ అంటే ప్రకంపనాలను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు మన ఆత్మ గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తాము. సహజ యోగ యొక్క మెళకువలు మానసిక కార్యకలాపాలు కావు, కానీ చేతులను ప్రయోగించి ఉపయోగించాలి. చేతులు సర్వవ్యాప్తక శక్తి యొక్క శీతల పవనాన్ని అనుభవించడానికి, శక్తిని బదిలీ చేయడానికి మరియు నిర్వహించడానికి ఉపయోగపడతాయి. మన చేతులు మాట్లాడగలవు. మన ఏడు చక్రాలు చేతులలో ప్రతిబింబిస్తాయి, కాబట్టి మన స్వంత చక్రాల స్థితిని మనం అనుభూతి చెందగలం. చేతులలో చక్రాల స్థానం. కుడి చేయి ప్రసరించే చేతి మరియు కార్యము చేయు చెయ్యి. ఎడమ చెయ్యి గ్రహించుకునే అంటే పీల్చుకునే చేయి మరియు ఇచ్ఛాశక్తి యొక్క చేయి. చేతి కదలికలు కుండలిని పైకి లేపడానికి మరియు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడానికి కూడా ఉపయోగించవచ్చు. ఆత్మ సాక్షాత్కారం పొందడం ఎలా? 1. సౌకర్యవంతంగా కూర్చుని విశ్రాంతిగా అరచేతులు పైకి ఉండేలా ఒడిలో పెట్టుకోవాలి. అన్ని భావోద్వేగాలు మరియు ఉద్రిక్తతలను వదిలివేయండి. మీ ఎడమ చేతిని హృదయంపై ఉంచి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. తల్లి, నేను ఆత్మనేనా? అమ్మ, నేను ఆత్మనేనా? అని. ఇప్పుడు మీ కుడి చేతిని మీ పొత్తి కడుపు పై భాగంలో ఎడమ వైపున ఉంచి ఈ క్రింది ప్రశ్నను 3 సార్లు అడగండి. అమ్మ, నేను నా స్వంత గురువునేనా? మీ కుడి చేతిని పొత్తి కడుపు దిగువ భాగంలో ఎడమ వైపున ఉంచి మీ హృదయంతో 6 సార్లు అడగండి. మాతా, దయచేసి నాలో శుద్ధ జ్ఞానాన్ని జాగృతి చేయండి. అమ్మ, దయచేసి నాలో శుద్ధ జ్ఞానాన్ని జాగృతి చేయండి. మీ కుడి చేతిని మరలా మీ పొత్తి కడుపు పైభాగంలో ఎడమ వైపున ఉంచి 10 సార్లు ధృవీకరించండి. నేను నా స్వయం గురువుని. మీ కుడి చేతిని మీ గుండెపై ఉంచి పూర్తి విశ్వాసంతో హృదయంలో లోతుగా 12 సార్లు ధృవీకరించండి. నేను స్వచ్ఛమైన ఆత్మను. నేను పరిశుద్ధమైన ఆత్మను. మీ కుడి చేతిని మీ మెడ మరియు భుజం మధ్య ఎడమవైపు ఉంచండి. ఈ కేంద్రాన్ని క్లియర్ చేయడానికి అన్ని అపరాధ భావాలను వదిలించుకోవాలి. దీనికోసం మీరు 16 సార్లు నిశ్చయంతో ధృవీకరించాలి. అమ్మా, నేను దోషిని కాను. అమ్మా, నేను దోషిని కాను. నేను నిర్దోషిని. మీ కుడి చేతిని మీ నుదుటిపై ఉంచి
రెండు కణతలను సున్నితంగా నొక్కండి. ఈ చక్రాన్ని క్లియర్ చేయడానికి మీరు అందరినీ క్షమించాలి. దీనికోసం మీరు పదే పదే పునరావృతం చేయాలి. అమ్మ, నేను నాతో సహా అందరినీ క్షమిస్తున్నాను. అమ్మ, నేను నాతో సహా అందరినీ క్షమిస్తున్నాను. మీ కుడి చేతిని మీ తల వెనుక భాగాన ఉంచి మీరు తెలిసి లేదా తెలియక చేసిన అన్ని తప్పులను క్షమించమని అడగండి. అపరాధ భావన ఉండకూడదు. లోపల లోతుగా పలుసార్లు పునరావృతం చేయండి. దైవమా, నేను తెలివిలో లేదా తెలియకుండా ఏవైనా తప్పులు చేసి ఉంటే దయచేసి క్షమించండి. అమ్మా, నేను తెలిసి తెలియకుండా ఏవైనా తప్పులు చేసి ఉంటే దయచేసి క్షమించండి. ఇప్పుడు మీ కుడి చేతి అరచేతిని మీ తలపైన ఉంచండి. మీ వేళ్లను పైకి ఉంచి విస్తరించి అరచేతితో మాడు పైన భాగాన్ని గట్టిగా నొక్కండి. ఆపై మీ తల మీద 7 సార్లు సవ్య దిశలో మసాజ్ చేయండి. రౌండ్గా తిప్పండి. ప్రతిసారి వినయంగా అడగండి. అమ్మా, దయచేసి నాకు నా స్వీయ సాక్షాత్కారం ఇవ్వండి. అమ్మా, దయచేసి నాకు నా ఆత్మ సాక్షాత్కారం ఇవ్వండి. ఇలా 7 సార్లు రౌండ్గా తిప్పండి. మీ తలపై కొంచెం ఎత్తులో మీ కుడి చేతిని పెట్టి మీ అరచేతిపై మీ ఫాంటనల్ ఎముక నుండి కొద్దిగా చల్లటి గాలి వస్తున్నట్లు మీకు అనిపిస్తుందో లేదో చూడండి. చేతులు మార్చి మీ ఎడమ చేతితో కూడా చల్లని గాలిని మీరు అనుభవించగలరో లేదో చూడండి. కుడి చేయి అనేది బయటకు ఇచ్చే లేదా ప్రసరించే చేయి మరియు కార్యాచరణ చేయి. ఎడమ చేతిని గ్రహించే చేయి మరియు ఇచ్ఛ చేసే చేయి అంటారు. చేతులను ఎలా వాడాలి? వైబ్రేషన్స్ ఇచ్చేందుకు శరీరం ముందు కుడి చేతిని సవ్య దిశలో తిప్పండి. ఎడమ పార్శ్వం సమతుల్యపరచడానికి కుడి అరచేతిని భూమి వైపు ఉంచాలి. భూమి ఎడమ పార్శ్వం అడ్డంకులను పీల్చుకుంటుంది. కుడి పార్శ్వం సమతుల్యపరచుట. ఎడమ అరచేతిని పైకి ఉంచి వెనుకకు త్రిప్పి ఉంచడం ద్వారా కుడి పార్శ్వం సమతుల్యపరచవచ్చు. కుడివైపు యొక్క భవిష్యత్తు స్వభావం ద్వారా ఉత్పత్తి అయిన వేడిమి ఎడమ చేతి ద్వారా ఆకాశంలోనికి అంటే ఈథర్ ఎలిమెంట్లోకి వెళ్తుంది. కుండలిని పైకి లేపే విధానం. కుండలిని పైకి లేపటానికి శరీరానికి సమాంతరంగా మీ 2 చేతులను మీ ముందుకు ఉంచండి. కుడి చేతిని ఎడమ చేతి చుట్టూ సవ్య దిశలో నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళాలి. ఎడమ చేతిని పైకి లేపాలి. చేతులు తలపైకి తెచ్చినప్పుడు మణికట్లను వదులుగా చేసి చేతులను ఒకదాని చుట్టూ ఒకటి కొన్నిసార్లు తిప్పండి. ఇప్పుడు తలపై సింబాలిక్గా 1 ముడి వేయండి. ఇదే ప్రక్రియను 3 సార్లు పునరావృతం చేయాలి. 2వ కదలికలో 2 సార్లు ముడి వేయాలి. 3వ కదలికలో 3 సార్లు ముడి వేయాలి. కుండలిని జాగృతి చేసి పైకి లేపాలనే కోరిక ఇచ్ఛాశక్తి యొక్క ఎడమ చేయి పైకి లేపడం ద్వారా వ్యక్తీకరింపబడుతుంది.
క్రియాశక్తి యొక్క కుడి చేతిని త్రిప్పడం ద్వారా కుండలిని పైకి లేపాలనే కోరికను నెరవేర్చబడుతుంది. సింబాలిక్ ముడి కుండలిని పైనే ఉంచటానికి దృష్టిని నడిపిస్తుంది. బంధన్ ఎలా చేయాలి? కుండలిని పైకి లేపిన తర్వాత ఇది చేయాలి. కుడి చేయి ఎడమ తుంటికి సమాంతరంగా బయటి వైపు ఉంచాలి. శరీరం యొక్క ఆకారము వెలుపల తల పైభాగంలోనికి కుడి చేతిని పైకి లేపాలి. తలపైన చేతిని గుర్రపు డెక్క ఆకారంలో కుడివైపున కుడి తుంటి వెలుపల దాకా క్రిందికి దించండి. తర్వాత అదే మార్గంలో చేతిని ప్రారంభించిన చోటకి తిరిగి వెనక్కు తీసుకువెళ్ళండి. ఏడు సార్లు ఇదే విధంగా రిపీట్ చేయండి. ధ్యానంలో ఉండే విధానం. ప్రతి ఉదయం మరియు సాయంత్రం ధ్యానం చేయడానికి సుమారు 10-15 నిమిషాలు కేటాయించాలి. ప్రశాంతమైన సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకుని నేలపై లేదా కుర్చీపై లేదా గడ్డిపై కూర్చుని లేదా మీకు సరిపోయే ఏదైనా ప్రదేశంలో కూర్చోండి. మీ కుండలిని పైకి లేపండి మరియు మిమ్మల్ని మీరు బంధంలో పెట్టుకోండి. సంతులన విధానాలను బ్యాలెన్సింగ్ టెక్నిక్లను ఉపయోగించి రెండు పార్శ్వాలు బ్యాలెన్స్ చేయండి. మీ చేతులను మీ ఒడిలో అరచేతులు పైకి ఉండేలా ఉంచండి. సహస్రారంపై మీ దృష్టిని కేంద్రీకరించండి. అభ్యాసంతో మీరు మీ ఆలోచనలను ఆపుకోగలరు. కాసేపు ఆలోచనారహిత స్థితిలో ఉండండి. ఈ ధ్యాన స్థితి నుండి అంతర్గత శాంతి మరియు ఆనందాన్ని అనుభవించండి మరియు మీ అరచేతుల్లో మరియు ఫాంటనల్పై చల్లని ప్రకంపనలను అనుభూతి చెందండి. సహజ యోగాలో ధ్యానం చాలా ముఖ్యమైన అంశం. అది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ సాధన చేయాలి. సామూహికంగా కూడా సాధన చేయాలి. సహజ యోగా యొక్క ఆచరణాత్మక ప్రయోజనం ఏమిటి? ఆలోచనారహితమైన ధ్యానం మనస్సును ఆలోచనలకు అతీతంగా ఉన్నత స్పృహ స్థితికి చేరుకోవడానికి చేసే ఒక వ్యక్తిని తన అంతర్గతంగా మరియు ప్రపంచంతో శాంతిగా ఉంచటానికి సామూహిక చైతన్యం యొక్క కొత్త అవగాహన ద్వారా దోహదం చేస్తుంది. పజిల్ చివరి ముక్కను కనుగొనటానికి www.sahajayoga.org